హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో విందామా? నరేష్ 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు పాఠశాల వార్షికోత్సవానికి తల్లితో పాటు వెళ్ళాడు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందిస్తున్నారు. తన తరగతిలోనే చదువుతున్న రవి వ్యాస రచన, ఆటలు, ఇలా అన్ని పోటీల్లోనూ ప్రథమ బహుమతులు అందుకోవడం చూసి నరేష్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా, మన పనిమనిషి కొడుకు రవికి అన్నిట్లోనూ మొదటి బహుమతులు ఎలా వచ్చాయమ్మా? వాళ్ళు బీదవాళ్ళు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. చూడు బాబు, బహుమతులు పొందడానికి బీద గొప్ప అనే తేడా ఏమీ ఉండదు. ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్ళను చూసిన వెంటనే తెలియదు కదా. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుంది అని చెప్పింది అమ్మ, నరేష్ చేతికి పాల గ్లాసు అందిస్తూ. అదెలా అమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా నరేష్. మనకి పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మ. ఓ, ఇదిగో ఈ పాలలో నుంచే అవన్నీ వస్తాయమ్మా అని చెప్పాడు నరేష్ గ్లాస్ చూపించి. అవునా, అయితే అవి ఎక్కడున్నాయో చూపించు అంది అమ్మ. అప్పుడే ఎలా కనిపిస్తాయి అన్నాడు నరేష్. అవును కదా, పాలను చూసిన వెంటనే అవి అన్నీ ఎలా అయితే మనకు కనిపించవో అలాగే ఓ మనిషిని చూసిన వెంటనే అతనిలోని సుగుణాలు మనకు కనిపించవు. సరైన సమయంలో అవి బయటపడతాయి. అందుకే రూపురేఖలు, స్థితిగతులను చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. తెలిసిందా అంది అమ్మ. అర్థమైందమ్మా అన్నాడు నరేష్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.